హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఐసిఐసిఐ డైరెక్ట్ యాప్ అని అందరికి తెలిసిందే కదా, దాంట్లో 700 రిఫర్కి అయితే ఇస్తున్నారు. అయితే మనకి మన ఫ్రెండ్ జస్ట్ సైన్అప్ అయితే 250 అని వస్తాయి, అండ్ 500 రావాలంటే దాంట్లో మనకు ఒక చిన్న ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది. దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు తెలుసుకుందాం, అండ్ ఎలా ట్రేడ్ చేయాలి అని దాని గురించి, అండ్ ఎలా మనీ యాడ్ చేయాలనే దాని గురించి వీడియో చేశాను. అది వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెట్టేసి ఉంటే అక్కడ చూడండి. అందుకన్నా ముందు మన టెలిగ్రామ్లో ఛానల్లో మనకు జాయిన్ అయితే అయిపోండి, ఎందుకంటే మీకు ఆల్ అప్డేట్స్ కావచ్చు, అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కానీ కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఇంతకుముందు వీడియోలో అయితే నేను ఎలా యూపీఐ యాడ్ చేయాలి, ఎలా మనీ యాడ్ చేయాలి అనే దాని గురించి అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఎలా ట్రేడ్ చేయాలి, మినిమం ఎంత ట్రేడ్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి అన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్గా అయితే చెప్తాను. ఓకేనా, అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ యాప్ని అయితే ఇక్కడ ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మనకు ఆల్రెడీ ఈ విధంగా అయితే ఉంటుంది కదా. ఇక్కడ మీకు 3 లైన్స్ పై అయితే ట్యాప్ అనేది చేసేసేయండి, అండ్ ఇక్కడ మీకు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ అలికేటివ్ ఫండ్స్ అని కనిపిస్తుంది కదా, అయితే మనకు ఇంతకుముందు అయితే మనం 51 రూపీస్ అయితే యాడ్ చేసుకున్నాం ఇంతకుముందు వీడియోలో అయితే. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి, అండ్ బ్యాక్ వచ్చిన తర్వాత హోమ్ పేజ్లో ఈ విధంగా అయితే ఉంటుంది కదా, ఇక్కడ నెఫ్ట్ అని మీకు కనిపిస్తుంది కదా మధ్యలో, అయితే మీకు దానిపై అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, క్లియర్గా అయితే చూడండి, మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఉండకుండా మీకు క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ నెఫ్ట్ అనే ఆప్షన్ మీకు క్లియర్గా కనిపిస్తుంది, దానిపై అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది, ఇక్కడ మీరు ఏదైనా ఒక ఆప్షన్ అయితే కింద సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, ఇక్కడైతే దాన్ని మెసేజ్ లాగా వస్తుంది, దాని అయితే క్యాన్సిల్ అనేది చేసి ఇక్కడ మీకు సర్చ్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని మొత్తం అయితే బ్యాక్ అయితే వచ్చేసి మొత్తం క్యాన్సిల్ చేసి ఇక్కడ ఎస్ అనే మీరు ట్యాప్ అనే సర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎస్ అని ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా, ఎస్ బ్యాన్ అనేసి, అంటే ఎస్ బ్యాంక్ లిమిటెడ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, క్లియర్గా అయితే చూడండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు దీంట్లో మినిమం ట్రేడ్ అంటూ ఏమీ లేదు, ఎంతైనా ట్రేడ్ చేయొచ్చు. అయితే మీకు ఇక్కడ గో అనే దానిపై అయితే ట్యాప్ చేసి ఇక దీని వాల్యూ వచ్చేసి 10.90 పైసా అయితే మనకి ఇక్కడ స్టాక్ విలువ అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఓకే, దీంట్లో మనం స్టాక్స్ అనేది బై చేస్తాము. ఓకేనా, ఫస్ట్ అయితే మనం ఒక క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎస్ అని సెర్చ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది, దీంట్లో మనకు ఇక్కడ బై అనే ఆప్షన్ అయితే మీకు ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, దీంట్లో ఒక్క స్టాక్ వచ్చేసి 10.90 పైసా అనేది మనకి ఇక్కడ రేట్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుంచుకోండి, ఇక్కడ ఎన్ఎస్ఈ అని మీకు ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దానిపై టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ క్వాంటిటీ కార్డ్ దగ్గర మనకు 51 రూపీస్ ఎలా ఉన్నాయి కదా, అయితే నేను ఒక 4 అనేది ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 4 అని ఇచ్చేసిన క్వాంటిటీ దగ్గర ఇక్కడ లిమిటెడ్ ప్రైజ్ అండ్ మార్కెట్ ప్రైజ్ అని అంటుంది మనకి, ఇక దానిపై సెలెక్ట్ చేసుకోవద్దు. ఓకే, లిమిటెడ్ దానిపై అయితే సెలెక్ట్ చేసుకోవద్దు, ఇక మార్కెట్ ప్రైస్పై అయితే సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. ఇక్కడ మీకు మార్కెట్ బై అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై అనే దానిపై ట్యాప్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితుంటే మనకు ఏ స్టాక్స్ ఎంత రేటు మొత్తం టోటల్గా అయితే క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ అని కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఇక మనకు అమౌంట్ అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ దాంట్లో అకౌంట్లో అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ యాడ్ అనే దానిపై అయితే ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, యాడ్ అనే దానిపై అయితే ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ బై అనేది సక్సెస్ఫుల్గా అయితే అయిపోతుంది. యాడ్ అని చేసేసాం ఇన్ ఇక్కడ ఆర్డర్ బుక్ అని కనిపిస్తుంది. ఓకే, దానిపై అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేస్తే మనకు ఇక్కడ మనకు స్టాక్స్ అనేది బై చేశాము. ఓకే, వాళ్ళైతే క్లియర్గా చెప్పారు, ఏదైనా మన ఫ్రెండ్ అయితే ట్రాన్సాక్షన్ చేస్తే మనకి 500 రూపీస్ అయితే రావడం జరుగుతుందని. ఇక్కడ మనకు ఆర్డర్ బుకింగ్లో అయితే వచ్చేసింది, ఇక్కడ రిక్వెస్టెడ్ అని మనకి ఇక్కడ స్టేటస్ అయితే పడింది. ఓకే, ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అమౌంట్ అయితే చూసుకున్నాం కట్ అయినా లేదా అనేసి, ఇక్కడ చూసి మనకి ఇక్కడ అమౌంట్ అయితే కట్ అనే అయిపోయాయి. ఓకే, అండ్ అది ఫ్రెండ్స్ మనకు దీంట్లో స్టాక్స్ ఎలా బై చేయాలి అండ్ ఎలా సేల్ చేయాలి కూడా అది కూడా చెప్తాను. ఓకేనా, సేమ్ ప్రాసెస్ ఉంటుంది, సేమ్ దానిలోకి వెళ్ళండి. హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ నిఫ్టీ అనే దానిపై అయితే ట్యాప్ చేసేసేయండి, ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎస్ అనే దానిపై అయితే ఇక్కడ సెర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎస్ అని చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను, మీకు ఎటువంటి డౌట్ అయితే ఉండొద్దు. ఓకేనా, అండ్ ఇక్కడ ఎస్ అని దానిపై బ్యాన్పై వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంతకుముందు అయితే మనం బై చేసాము, ఇప్పుడు
సెల్ చేయాలి, ఓకేనా? సెల్ అనేది చేస్తే మనకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు సెల్ అనేది చేసిద్దాం. సెల్ అని దానిపై అయితే ట్యాప్ చేసేసి మీకు క్లియర్గా చూడండి. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఉండొద్దు. అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ అనే దానిపై అయితే మనకు ఇక్కడ ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు క్యాష్ అనే దానిపై అయితే ట్యాప్ చేసి ఇక్కడ ఎన్ఎస్సి దానిపై అయితే మనకి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఎన్ఎస్సి దానిపై సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మార్కెట్ ప్రైస్ అండ్ క్వాంటిటీ మనకు 4 ఉన్నాయి కదా, ఆ 4 కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెల్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఓకే, క్లియర్గా అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ సెల్ అనే దానిపై చేసి ఇక్కడ ప్రాసెస్ డన్ చేస్తే మనకు అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అయితే కంప్లీట్ అవుతుంది. అంటే నాది ఇప్పుడు ఆ స్టాక్ అనేది బై అనేది కాలేదు కాబట్టి ఇప్పుడు సెల్ అనేది అవుతలేదు. మనకు స్టేటస్, స్టాక్ స్టేటస్ చూసుకోవాలి అంటే ఇక్కడ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్లోకి వచ్చేసి ఇక్కడ క్లియర్గా అయితే మీకు ఇక్కడ తెలుస్తుంది. ట్రేడింగ్ ఈక్వెంటీ అన్నీ ఉంది కదా, దానిపై అయితే ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ బుక్ అని కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేస్తే మనకి మన ఆర్డర్ అనేది బుకింగ్లో మన స్టేటస్ ఏందనేది తెలుస్తుంది. ఇక్కడ ఇంకా రిక్వెస్టెడ్లోనే ఉంది కాబట్టి మనకి ఇప్పుడు సెల్ అనేది చేయలేము. ఓకే, ఒకవేళ మీకు ఇక్కడ రిక్వెస్టెడ్ సక్సెస్ అయిందనుకో మీకు నెక్స్ట్ మీ స్టాక్స్ అనేది సెల్ చేస్తే కంప్లీట్ ఫ్రెండ్స్. మీకు వచ్చే ఆ 500 రూపీస్ అనేది జస్ట్ విత్ ఇన్ 7 డేస్లో అయితే మీకు రావడం జరుగుతుంది అని వాళ్ళు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంతే ఫ్రెండ్స్, ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీకు మనీ యాడ్ చేయడం ఎలానో తెలియకపోతే కింద ఉంది, అండ్ సైన్అప్ ఎలా కావాలన్నా కూడా మీకు కింద వీడియోలో అయితే చెప్పాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి డౌట్ ఉన్న టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోదు. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే బాయ్.